మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా, మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. మరో 7 టికెట్లు ఖరారు చేసిన కాంగ్రెస్ నాగర్ కర్నూలులో మల్లు రవి. జస్ట్ నాగర్ కర్నూలులో మల్లు రవిని పెడితే జనం చాలా మంచి క్యాండిడేట్, కాంట్రవర్సీకి పోడు, సున్నితమైనటువంటి వ్యక్తి మల్లు రవన్న. మరి గెలిచే అవకాశాలు ఉండొచ్చు మేబీ. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఇచ్చినా సరే, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా లోక్సభ తర్వాత బీఆర్ఎస్లో చేరుంటే బాగుండా అనుకున్నారు. మరి ఎట్లా ఈ బహుజన వాదం ఓట్ బ్యాంక్ బీఆర్ఎస్కి కలిసి వస్తుంది అనుకుండా ఏమనుకుండా నాకు తెలియదు. కానీ నేను ఒక్కటి చెప్తా, ఇక్కడ నిన్న నేను మన కృష్ణ గారి ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఎందుకంటే 100 రోజుల పాలన గురించి ఓటా సంస్థ సీఈఓ మన కృష్ణ గారు చాలా సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, ఆయన ఇప్పటి వరకు కూడా ఏది తప్పు చెప్పలే. మునుగోడు సర్వేలో సక్సెస్ అయ్యిండు, మునుగోడు సర్వేలో సక్సెస్ అయ్యిండు, మన అసెంబ్లీలో కూడా సక్సెస్ అయ్యిండు. ఆయన చేసిన సర్వే ఎప్పుడు కూడా న్యూట్రల్గా ఉంటుంది, పార్టీలకు అతీతంగా ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు అటువంటిది 100 రోజుల పాలన సర్వే చేసుకొచ్చిండు ఆయన. సో 100 రోజుల పాలన సర్వే ఓటా సంస్థ చేసినప్పుడు నిన్న దాని గురించి ఇంటర్వ్యూలో చాలా విషయాలు మాట్లాడడం జరిగింది. ఈ పథకాల గురించి, వీటన్నిటి గురించి మాట్లాడింది. అయితే నాకు తెలిసిన విషయం ఏంటంటే, నిన్న ఇంటర్వ్యూ అయిన తర్వాత నాకు తెలిసి ఇంకాసేపట్లో రిలీజ్ అవుతుంది చూడండి, నాకు తెలిసిన విషయం ఏంటంటే ఈ బీఆర్ఎస్ చాలామంది ఏమంటుండ్రంట, ఈ కేసీఆర్ గారు మా ఎమ్మెల్యే అవినీతి చేసిండు, ఎమ్మెల్యే ఓట్ లేకపోతే కేసీఆర్ ఓడిపోతాడని మేము అనుకోలేదు. ఇది వాస్తవం, ఇది నోటా సంస్థ చెప్పినటువంటి సర్వే రిపోర్ట్, నిన్న ఇంటర్వ్యూలో ఆయన చెప్పినటువంటి విస్తురపోయే నిజాలు. అయితే బీఆర్ఎస్ పార్టీ మీద ప్రేమ లేదు, కానీ తెలంగాణ ప్రజలకు కేసీఆర్ మీద విపరీతమైనటువంటి ప్రేమ ఉన్నది. ఓన్లీ కేసీఆర్ మీద, మళ్ళీ కేటీఆర్ కాదు, కవిత కాదు, ఎవరు కాదు, ఓన్లీ కేసీఆర్ అనే బ్రాండ్ మీద, కేసీఆర్ మీద విపరీతమైనటువంటి ప్రేమ ఉన్నది. అండ్ ఇన్ఫ్యాక్ట్ రేవంత్ రెడ్డి కేసీఆర్ని బండబూతులు తిట్టినప్పుడు రేవంత్ రెడ్డి మీద రివర్స్ అవుతున్నట పబ్లిక్. ఇది నేను చెప్పలేదండి, నోటా సర్వేలో ఈ ధరణి ఎట్లా ఉంది, లేకపోతే సంక్షేమ పథకాలు, ఇప్పుడు 100 రోజుల పాలనలో 6 గ్యారంటీల గురించి పబ్లిక్ స్పందన ఎట్లా ఉంది అంటే, ఓ ఎస్ అద్భుతంగా ఉందని మాత్రం ఎవరు చెప్తలేడు. ఓకే, నాట్ బ్యాడ్ అని చెప్తున్నారు. అండ్ చాలా ఊర్లలో మాత్రము మా ఎమ్మెల్యేని ఓడగొడితే కేసీఆర్ ఓడిపోతాడని మేము అనుకోలే, మా ఎమ్మెల్యే ఓడిపోయినా వేరే దగ్గర ఎక్కడైనా ఓట్లేస్తాడు, కేసీఆర్ గెలుస్తాడు, ఆయన ముఖ్యమంత్రి అవుతాడు అనుకుంటాడని చెప్పి చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో, ఇక్కడ మారుమూల గ్రామాల్లో, రూరల్ ఏరియాస్లో చాలామంది ఇది చెప్పినటువంటి విషయం. కావాలంటే నిన్న దాంట్లో చూడొచ్చు నేను. సో ఈ కేసీఆర్ మీద ప్రేమ అనేది పబ్లిక్లో అట్లనే ఉంది. ఇన్ఫ్యాక్ట్ రేవంత్ రెడ్డి కేసీఆర్ని బూతులు తిట్టినప్పుడు ఈ వీళ్ళందరూ కూడా, ఈ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో, ఇన్ఫ్యాక్ట్ కేసీఆర్ ఫాలోవర్స్, కేసీఆర్ మీద మమకారం ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, పెద్ద కొడుకు కర్నూలు కావచ్చు, రేవంత్ రెడ్డి మీద రివర్స్ అయ్యి కేసీఆర్ని అంత పెద్ద మనిషిని పట్టుకోవడానికి మాటలు అంటవారు నువ్వు అని చెప్పి ఉల్టా తిడుతున్నారట. ఇది సర్వేలో తెలిసినటువంటి విషయము. అండ్ అట్లనే 100 రోజుల పాలన ఎట్లుందంటే, ఓకే నాట్ బ్యాడ్ అని కూడా పబ్లిక్ చెప్తా ఉన్నారంట సర్వేలో. సో ఇవాళ డీటెయిల్స్ వస్తాయి, సో మీరు కూడా ఒకసారి ఆ ఇంటర్వ్యూ చూడొచ్చు. అయితే ఇక్కడ కేసీఆర్ మీద ఈ ప్రేమ అనేది లోక్సభలో కొద్దో గొప్ప ఓట్ల వర్షం కురిపించే అవకాశం ఉంది. నా దాని ప్రకారం అట్లీస్ట్ 1-2 సీట్లన్నా బీఆర్ఎస్కి వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ నాగర్ కర్నూలు నుంచి ఆర్ఎస్పి గెలుస్తాడా అని అంటే ఒక క్వశ్చన్ మార్క్, ఎక్స్లమేటరీ. ఓకే, సో ఇంకా మరి ఇక్కడ బీజేపీ అయితే నాగర్ కర్నూలు అంత కనబడదు, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ కనబడుతుంది. బట్ బీజేపీ టికెట్ ఎవరిస్తారనేది మనం కూడా, ఎవరికి ఇస్తారనేది వేచి చూడాల్సిందే. అయితే మనం ఒక్కసారి పోల్ పెట్టుకుందాం, దయచేసి పోల్ పెట్టండి. నాగర్ కర్నూలులో లోక్సభ ఎన్నికల్లో నాగర్ కర్నూలులో గెలిచేది ఎవరు? ఆప్షన్ ఏ, మనకి బీజేపీ క్యాండిడేట్ ఎవరో తెలియదు కాబట్టి, సో ఆప్షన్ ఏ బీజేపీ పెట్టండి. ఆప్షన్ బి కాంగ్రెస్ మల్లు రవి గారు పెట్టండి. ఆప్షన్ సి మనెవరు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్, అండ్ ఆప్షన్ డి ఇతరులు. సో దయచేసి కమ్యూనిటీలో పోస్ట్ పెట్టండి. అండ్ అదే రకంగా మల్కాజ్గిరి లోక్సభ నుంచి
లోక్సభ నుంచి గెలిచేదవరు. ఆప్షన్ ఏ కాంగ్రెస్ పార్టీ పట్నం సునీత మహేందర్ రెడ్డి, ఆప్షన్ బి బీజేపీ ఈటల రాజేందర్, ఆప్షన్ సి బీఆర్ఎస్ లక్ష్మారెడ్డికి ఎవరికి వచ్చినట్టు లక్ష్మారెడ్డి గారు. సో ఆప్షన్ సి బీఆర్ఎస్ అండ్ ఆప్షన్ డి ఇతరులు.